Hey guys, welcome to our channel. So midnight jarina updates alage ee roju jarugoboye live updates pratidini isthanu. So Gangamma ki em ayindi, doctor em chepparu, housemates ela feel ayyaru, and ee next video lone voting analysis kuda vastundi. So ilanti marenna updates kosam man channel ni venne subscribe cheskondi. And mana video laku velle mundu ninna jarina nominations lo Prithvi and Rohini nomination lo chusukunte వీళ్ళిద్దరిలో ఎవరిది కరెక్టో కాదో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అండ్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఏమాత్రం లేట్ చేయకుండా. సో మిడ్ నైట్ జరిగిన డిస్కషన్ ఫస్ట్ మాట్లాడేసుకుందాం. గౌతమ్ కృష్ణ హరితేజాని సేవ్ చేశారు నామినేషన్ నుండి. సో ఇప్పుడు ప్రేరణకి ఒక క్వశ్చన్ రేజ్ అయింది. నిన్న జరుగుతున్న నామినేషన్స్ లో కూడా టేస్ట్ తేజతో మాట్లాడడం కూడా జరుగుతుంది, తనకు నచ్చదు కూడా. గౌతమ్ కృష్ణ ఎప్పుడైతే గోల్డెన్ రూమ్ కి ఎంటర్ అవుతాడో తను కూడా ప్రేరణ వెళ్ళిపోతుంది అక్కడ నుండి. సో అంతరాలు హట్ అయింది. సో ఇప్పుడు ప్రేరణ పోయి గౌతమ్ కృష్ణని అడుగుతుందన్నమాట. ఏమనంటే, నువ్వు హరితేజాని ఎందుకు నువ్వు సేవ్ చేసావు? అప్పుడు గౌతమ్ కృష్ణ అన్నాడంట, హరితేజ నాకు చాలా జెన్యున్ గా అనిపిస్తుంది, సో హౌస్ మొత్తంలో అందుకే తను నేను సేవ్ చేద్దాం అనుకున్నాను, అందుకే ఆ డెసిషన్ తీసుకున్నాను అని చెప్పి. ఈ వీక్ నా మీద నామినేషన్స్ ఉన్నాయని చెప్పి చాలా మంది తెలుసు, అని నీకు తెలుసు. మరి అలాంటప్పుడు నన్ను సేవ్ చేయొచ్చు కదా. లేదు, నాకు తను చాలా జెన్యున్ గా అనిపించింది హరితేజ, అందుకే నేను తనకు సేవ్ చేశాను అని చెప్పి చెప్పేశాడట. ప్రేరణ హట్ అయిపోయింది, ఇంకా వెళ్ళిపోయింది. ఇష్మి అడిగింది, ఏంటంటే ఏంటి విషయము, హరితేజాని ఎందుకు సేవ్ చేశారంట అంటే తనే జెన్యున్ గా కనిపించింది అంటే హౌస్ మొత్తంలో అంటే ఆహా అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చిందంట ఇష్మి. సో మిడ్ నైట్ ఇది. అండ్ దాని తర్వాత ఇంకేం జరిగిందంటే ప్రేరణ, ఇష్మి, తర్వాత రోహిణి, ఇంకా నిఖిల్, పృథ్వీ, వీళ్ళందరూ విష్ణుప్రియ వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. మెహబూబ్ నబీల్ వీళ్ళిద్దరు కలిసి 1 lakh ప్రైజ్ మనీని ఇట్లా తీసేశారు. మనం ప్రతి ప్రైజ్ మనీని కూడా ఎంత కష్టపడి ఆడుతున్నప్పుడు చాలా మంది కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళని నామినేట్ చేయొచ్చు కదా. అప్పటికి బిగ్ బాస్ చెప్పడం జరిగింది కదా, వీళ్ళని నామినేట్ చేసినా ఈమె నామినేషన్స్ లో ఉండదు అని చెప్పి. మరి అలాంటప్పుడు ఎందుకు అంత కక్ష పెట్టుకుని మరి ఆమె నామినేట్ చేశారు? నబీల్, మెహబూబ్, హరితేజ నామినేట్ చేయడం వల్ల 1 lakh ప్రైజ్ మనీ పోయింది కదా, ఎందుకు వాళ్ళు ఆలోచించలేదు? ఈ దీని మీద ఫుల్ డిస్కషన్ అయితే జరుగుతుంది. ఎందుకు ఒక పాయింట్ మిస్ చేసుకున్నారు వాళ్ళు, ఎందుకు క్లియర్ గా అర్థం చేసుకోలేకపోయారు అని చెప్పి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీద. అండ్ తర్వాత గంగాపాకి హార్ట్ స్ట్రోక్ రావడం జరిగింది చాలా సివియర్ గా. హౌస్ మొత్తం ఫుల్ టెన్షన్ పడిపోయారు. గౌతమ్ కృష్ణ డాక్టర్ కాబట్టి తన డాక్టర్ గా చూశాడు, హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని చెప్పన్నారు. వెంటనే మెడికల్ ఎమర్జెన్సీ అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో డాక్టర్ కాడికి తీసుకెళ్లారు. ఇదంతా వింటుంటే మీకు ఎలా అనిపిస్తుంది? భయం వేస్తుంది కదా, ఏమైందో, ఏం జరిగిందో, అయ్యో ఎంత టెన్షన్ పడిపోతున్నారని చెప్పి. మీరే టెన్షన్ పడుతున్నప్పుడు వాళ్ళకి ఎంత టెన్షన్ పడతారు? కానీ ఇది రియల్ కాదు, ఇది ప్రాంక్. ప్రాంక్ జరిగింది బిగ్ బాస్ హౌస్ లో. గంగమ్మకి హార్ట్ స్ట్రోక్ రాలేదు, హార్ట్ స్ట్రోక్ వచ్చే విధంగా ప్రాంక్ చేశారు. ఎవరో కాదు, అవినాష్, అలాగే టేస్టి తేజ, వీళ్ళిద్దరు ప్రాంక్ చేయడం జరిగింది. హౌస్ మేట్స్ మొత్తానికి కోపం బీభత్సంగా వచ్చింది వాళ్ళ మీద. అండ్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీద ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ నామినేషన్స్ పక్కా ఉంటాయి. సో బిగ్ బాస్ హౌస్ లో ఇలాంటివి, ఇంతకంటే ఆమె అసలుకే కొంచెం వాయిస్ ఎక్కువ ఉంది, ఆ విషయం మీద ప్రాంక్ చేశారంటే ఖచ్చితంగా హౌస్ మేట్స్ ఎంత టెన్షన్ పడతారు? అది ఎందుకు ఆలోచించకపోయారు? ఫన్ ఫన్ ఫన్, అవును ఫన్ ఉండాలి, కానీ ఎలాంటి విషయాలు ఫన్ ఉండాలి? ఇలాంటి విషయాలు కాదు కదా. ఇలాంటి విషయాలు ఫన్ చేస్తే సీరియస్ అయిపోయి వాళ్ళ మీద ఎగిసి పడుతుంది. వీళ్ళు ఇది ఎందుకు ఆలోచించలేకపోయారు అర్థం కాలేదు. సో ఈరోజు లైవ్ అప్డేట్స్ లో ఏం జరుగుతుంది అంటే, లైవ్ అప్డేట్స్ లో ఇక్కడ సూపర్ మార్కెట్ అంటే రేషన్ గురించి టాస్క్ అయితే జరుగుతుంది అనమాట. లాస్ట్ వీక్ మెహబూబ్ చీఫ్ గా ఉన్నప్పుడు తను నబీల్ సాక్రిఫైస్ చేస్తాడు కదా ఇన్ఫినిట్ రూమ్ లో, సో దాన్ని ఉపయోగించుకుని వాళ్ళు అన్లిమిటెడ్ రేషన్ తెచ్చుకున్నారు, మొత్తం ఊడ్ చేసుకున్నారు, ఉన్న రేషన్ మొత్తం మాక్సిమం పాడైపోయింది. బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ వీక్. లాస్ట్ వీక్ ఎంత రేషన్ మీరు స్పాయిల్ చేశారు, పాడైపోయింది, బట్ ఈ వీక్ అలా జరిగితే ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుందని చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు గౌతమ్ కృష్ణ కొంచెం డల్ అయిపోతాడు, చాలా అంటే చాలా డల్ అయిపోతాడు. నేను వెళ్ళిపోతాను హౌస్ నుండి అని చెప్పి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. బట్ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఏ తప్పులు జరిగాయో ఆ తప్పులు తనకు తెలిసాయి. ఇష్మి సైడ్ తిరగడం, ఆ తర్వాత అశ్వద్ధామ అని చెప్పి పాయింట్ ట్రేస్ చేసి తను మాట్లాడడం చేయడం, సో బయట ఆడియన్స్ కి నచ్చలేదు అని తనకి ఆ పాయింట్ అర్థమైంది కాబట్టి మళ్ళీ ఆ పాయింట్ రిపీట్ చేయడు. సో ఇప్పుడు సూపర్ మార్కెట్ కి అయితే గౌతమ్ కృష్ణ వెళ్ళడం అనమాట, బిగ్ బాస్ ని అడగడం జరుగుతుంది. సో తన ప్లేస్ లో నిఖిల్ వెళ్తాడు. నిఖిల్ 3-4 టైమ్స్ వెళ్ళాడు కాబట్టి తనకి ఎక్కడ ఎక్కడ ఉంటాయో తెలుసు, సో వెంటనే తీసుకొచ్చుకుంటాడు అనమాట. సో ఇది రేషన్ వర్క్. అండ్ నెక్స్ట్ మెగా చీఫ్ కండక్టర్ టాస్క్ కూడా ఈ వీక్ జరగబోతుంది. ఇది 8th వీక్ కదా,
అంత ఈజీగా అయితే ఉండదు. ఈ టాస్క్ అనేది చాలా టఫ్ గా ఉండబోతుంది. అండ్ ఇక్కడ ఫన్ టాస్క్ కూడా జరుగుతుంది. ఎందుకు అంటే లాస్ట్ 2-3 డేస్ నుండి ఫుల్ గా చాలా టెన్షన్ తో ప్రెషర్ తో ఉన్నారు కాబట్టి కొంచెం రిలీఫ్ కోసం మాక్సిమం ఇంకెవరు పెడతారు, అవినాష్, టెస్టీ దేశ, రోహిణి, వీళ్ళు ముగ్గురు పెడతారు ఫన్ కోసం. సో ఈ ఫన్ ఫన్ వాళ్ళు చేసేసరికి నామినేషన్స్ లో కూడా మీరు కామెడీ కోసం వచ్చారు, కామెడీ చేస్తే ప్రైజ్ మనీ రాదు, కప్ రాదు, నిన్నే కదా నామినేషన్ సరికే. సో ఈ పాయింట్ కూడా రేజ్ అయింది. అండ్ అలాగే వాళ్ళ మీద ఇంకా కామెడీ అంటే వాళ్ళు చేయాలి కాబట్టి సో వాళ్ళ మీద కొంచెం ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది అనిపిస్తుంది. సో ఇది లైవ్ అప్డేట్స్ ఇంతవరకు అయితే జరుగుతుంది అనమాట. సో నాకు తెలిసిన అప్డేట్స్ అయితే నేను కంప్లీట్ గా నేను మీ ముందు పెట్టాను. బట్ మీరు చేయాల్సింది ఒక్కటి, ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం వెళ్ళి మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలా మందికి సజెషన్ వెళ్తుంది. సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. సో థ్యాంక్ యూ సో మచ్. సీ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై బై.